వసతులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపులకు ప్రభుత్వం సిద్దమవుతోంది. పిల్లి గుడిసె నుంచి బాచుపల్లి వరకు కూడా అర్హులకు కేటాయించే ప్రక్రియ కోసం నలుగురు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకి బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ శాఖ ఎంఆర్డీసీ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపు జరిగేలా చర్యలు చేపట్టింది సర్కార్. మూసీ నిర్వాసితులకు అండగా ఉంటామని తెలిపింది ప్రభుత్వం. సాధ్యమైనంత త్వరగా మూసీ నిర్వాసితులకు జీవన ఉపాధి కార్యాచరణ రూపొందిస్తున్నామని ప్రకటించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ను టైప్ చేసి అర్హులకు పథకాలు అందేలా చూస్తామని, విద్యార్థులకు విద్యా సంవత్సరం డిస్టర్బ్ కాకుండా తరలింపు ప్రక్రియ చేపడతామని అన్నారు అధికారులు. ఎఫ్టీఎల్ కానీ మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయడం లే. దయచేసి ప్రజలు రాజకీయ పార్టీలు రెచ్చగొడితే రెచ్చిపోకుండా సంవేనంగా మీకు ఏదైనా హక్కుగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి అంశం మీద తప్పకుండా మీరు దాన్ని పొందాలని చెప్పి సందర్భంగా కోరుతాం.